రేపట్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ ఇది. కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణయాక మండలి అయిన పీఏసీ భేటీలో పలు కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో నామినేటెడ్ పదవులు, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ ఠాక్రే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, థ్యాంక్ యూ విశేషరిక. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరగనున్నటువంటి తొలి పీఎస్సీ సమావేశం కావడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా క్యూరియస్ గా ఉన్నారు. ఈ సమావేశంలో ఏ అంశాలపైన చర్చ జరుగుతుంది అనేది ఒక క్యూరియాసిటీ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం మొదలుగానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా హాజరుగానున్నారు. ఇప్పటికే మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా గాంధీ భవన్ కి చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి రానున్నారు. రేవంత్ వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఈ పీఎస్సీ సమావేశం మొదలుగానుంది. ఇందులో పలు కీలకమైన అంశాలు చర్చకు రానున్నాయి. మొదటిగా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పే తీర్మానం ఒకటి పీఏసీలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి ధన్యవాదాలు చెప్పనున్నారు. ఇక దాంతోపాటుగా తెలంగాణలో ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఏఐసీసీ పెద్దలు ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు, ఏఐసీసీ నుంచి కీలక నేతలు వచ్చారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పనున్నారు. ఇక దాంతోపాటు పార్లమెంటు ఎన్నికలకు కావాల్సినటువంటి స్ట్రాటజీని పీఐసీలో చర్చించనున్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువగా సీట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన చర్చ కూడా పీఐసీలో జరగనుంది. ఇక దాంతోపాటుగా పార్టీ నిర్మాణం, పార్టీ పటిష్టం చేసేందుకు కావాల్సినటువంటి ఎత్తుగడను కాంగ్రెస్ పీఏసీలో చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రభుత్వం ఏర్పాటు అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ రిలాక్స్గా కావడానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఉన్నటువంటి కమిటీలను పటిష్టం చేయడం, లేనటువంటి దగ్గర కొత్త కమిటీలను వేయడం, ఈ విధమైన స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. దీనికి సంబంధించిన చర్చ కూడా జరగనుంది. ఇక దాంతోపాటు డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఆ రోజు పలు కార్యక్రమాలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి సంబంధించిన అంశం కూడా పీఏసీలో చర్చించనున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఫండ్ కలెక్ట్ చేయడానికి ఒక క్రౌడ్ ఫండింగ్, ఫండింగ్ ఫర్ నేషన్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. దాని నుంచి తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా చేయాలని, ఎక్కువగా ఫండింగ్ని అరేంజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించిన చర్చ కూడా పీఏసీలో జరగనుంది. ఇక గాంధీ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బోయిన్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి స్థలం ఉంది. అక్కడ శాశ్వతమైన బిల్డింగ్ కట్టాలని పీఏసీలో అంటే ఇంతకుముందే డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన అంశం త్వరితగతిన నిర్మాణం, ఈ నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలనే అంశానికి సంబంధించి కూడా పీఏసీలో చర్చ జరగనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఈ బాధ్యతలు అప్పచెప్పాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీంతోపాటు వివిధ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భవనాల నిర్మాణాలను కూడా చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీనికి సంబంధించిన చర్చ కూడా ఉండనుంది. ఇక దీంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నేపథ్యంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దీంట్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరైతే కృషి చేశారో వీళ్లను ఎక్కువగా వీళ్ళకు ప్రియారిటీ ఉండాలని పీఏసీలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. మొత్తానికైతే ఇటు ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడం పార్టీ కార్యకర్తల యొక్క బాధ్యతగా స్వీకరించాలి. కాబట్టి ఈ నిర్ణయానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం ఉంటుంది. దాంతోపాటుగా
పార్టీ తీసుకుంటున్నటువంటి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతే అది పార్టీకి తీవ్రమైన నష్టం చేకూరే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ భవిష్యత్తులో తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన పెట్టనున్నారు. దానికి సంబంధించినటువంటి వ్యూహాన్ని కూడా పిఎస్సిలో చర్చించనున్నారు. ఇప్పటికే పలు శాఖల మంత్రులు అదేవిధంగా పిఎస్సికి సంబంధించినటువంటి సభ్యులు కూడా గాంధీభవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్కు రానున్నారు. ఆయన గాంధీభవన్కు రీచ్ అయిన తర్వాత పిఎస్సి సమావేశం మొదలు కానుంది. ఇప్పటివరకు చెప్పినటువంటి అంశాలన్నింటినీ పిఎస్సిలో చర్చించనున్నారు. ఇక పిఎస్సిలో చర్చించినటువంటి నిర్ణయాలను మీడియాకి బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఈ పిఎస్సిలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలను ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి రేవంత్ రెడ్డి కన్వే చేయనున్నారు.